ఆ ముగ్గురు స్నేహితులు కూలీ పనులకు వెళ్తుంటారు. ఎన్నాళ్ళ కూలీ పనులు చేయాలనుకున్నారో ఏమో కానీ ఈజీగా డబ్బు సంపాదించాలేమో ఎలా అనే ఆలోచన బుర్రలోకి వచ్చింది. అంతే సెల్ ఫోన్లో యూట్యూబ్ ఓపెన్ చేశారు. దొంగ నోట్లు ఎలా తయారు చేయాలో చూసేశారు. ఇంకేముంది, చకచకా ప్రింట్ వేయడం మొదలుపెట్టి పనులకు అడ్డంగా బుక్కారు. ఇక్కడ గళ్ల చొక్కా వేసుకుని పేపర్లు జిరాక్స్ తీస్తున్నట్లు ప్రింటర్లో నుంచి 500 నోట్ల ప్రింట్ తీస్తున్న ఇతని పేరు చక్రధర్ రెడ్డి అలియాస్ చక్రి. ఊరు గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం కొండమోడు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. చక్రీకి వెంకటేశ్వర్లు, మస్తాన్ షరీఫ్ అని ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వీరు కూడా రోజువారీ కూలీలు. ప్రతిరోజు పనికి వెళ్తే 400 రూపాయలు వస్తాయి. ఎన్ని రోజులు కూలీకి వెళ్లినా జీవితంలో మార్పు రాదు. డబ్బులు సంపాదించలేమని ముగ్గురు డిసైడ్ అయ్యారు. ఈజీగా డబ్బులు సంపాదించాలంటే ఏం చెయ్యాలి అని ఆలోచించారు. ఇందుకోసం యూట్యూబ్లో వెతకడం మొదలుపెట్టారు. కరెన్సీ ముద్రించడం ఎలా అనే వీడియోలు చూశారు. అప్పుడే వీళ్ల బుర్రలోకి దొంగ నోట్ల ఐడియా వచ్చింది. మనం కూడా నకిలీ కరెన్సీ తయారు చేస్తే తొందరగా డబ్బు సంపాదించవచ్చని భావించారు. ఆలోచన వచ్చిందో లేదో వెంటనే కలర్ ప్రింటర్ కొనేశారు. చక్రధర్ రెడ్డి తన ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా కరెన్సీ ఎలా ప్రింట్ తీయాలో 2-3 రోజులు ప్రాక్టీస్ చేశాడు. 500 నోటును స్కానింగ్ చేసి నకిలీ నోటును ప్రింట్ చేశాడు. అలా తయారైన నకిలీ నోటు అచ్చం ఒరిజినల్ నోట్లా కనిపించేలా చూసుకున్నాడు. నోట్లు ముద్రించడం వరకు ఓకే, వాటిని ఎలా మార్చాలో తెలియలేదు. తిరుణాలల్లో అయితే ఎవరూ గుర్తించరని భావించారు. దాదాపు 15 నకిలీ నోట్లను కోటప్పకుండా దేవరంపాడు తిరుణాలల్లో మార్చేశారు. నకిలీ నోట్లు తయారు చేయడం ఎంత ఈజీగా ఉందో మార్చడం కూడా అంతే ఈజీ అని డిసైడ్ అయ్యారు. భారీ స్థాయిలో నకిలీ నోట్లు ముద్రించడం మొదలుపెట్టారు. నకిలీ నోట్ల చెలామణిపై కొంతమంది చిరు వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నకిలీ కరెన్సీ గ్యాంగ్పై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు నకిలీ నోట్ల గుట్టురట్టు చేశారు. పక్కా ప్లాన్ ప్రకారం చక్రధర్ ఇంటిపై దాడులు చేశారు. అప్పటికే ప్రింటింగ్ చేసిన దొంగ నోట్లతో పాటు ప్రింటర్, నోట్ల తయారీకి వినియోగించే మెటీరియల్ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేశారు. నకిలీ కరెన్సీ తయారు చేసి ఎక్కడెక్కడ పంపిణీ చేశారు, ఎవరితో లింకులున్నాయన్న దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.